హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆవాల వల్ల కలిగేటటువంటి ఉపయోగాలు చెప్తాను. మనం వంట చేసేటప్పుడు కంపల్సరీగా ఆవాలు అవసరం. ఆవాలు వేస్తేనే కూర అనేటటువంటిది టేస్ట్ఫుల్గా వస్తుంది. అలాంటి ఆవాలను వంటకే కాకుండా మనము అన్ని రకాలుగా, అంటే ఆరోగ్యపరంగా మనము ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ టిప్ ఏంటంటే, ఆవ పొడి మరియు కర్పూరము ఇవి రెండింటినీ కూడా పేస్ట్ లాగా చేసుకుని, ఎవరికైతే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఉంటాయో అలాంటి వాళ్ళు వాటిపైన రాసుకుంటే, అంటే వాటిని ఒక ప్యాక్ లాగా వేసుకుంటే అవి అనేటటువంటివి తగ్గుతాయి. సెకండ్ వన్, ఆవాలను నానబెట్టేసి ఆ నానబెట్టినటువంటి వాటర్తో మీరు నోటిని బొక్కిలిచ్చినట్లయితే పంటి నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే, ఆవ పొడి మరియు హనీ ఈ రెండింటిని కలిపి ముద్దలాగా చేసుకుని తీసుకున్నట్లయితే శ్వాసకోశ సంబంధ వ్యాధులన్నీ కూడా తగ్గుతాయి. మనం వంటింట్లో దొరికేటటువంటి ఇలాంటి మన ఇంట్లోనే దొరుకుతాయండి మన ఆరోగ్యానికి సంబంధించినవి. మనము ఆవాలు వంట చేసిన తర్వాత వంటలో ఉపయోగిస్తాము, కానీ తినేటప్పుడు వస్తే తీసేస్తాము. కానీ వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.